మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలుగా అభ్యున్నతి సాధించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని సుపరిపాలన సాగిస్తున్నారని చిత్తూరు జిల్లా మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి పేర్కొన్నారు. స్థానిక సిఎస్ఐ స్కూల్ నందు 10, 11వ వార్డు సభ్యులు ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈరోజు మహిళలకు ఇంతే కాకుండా గత ప్రభుత్వాలు గత పాలకులు చేయలేని ఎన్నో మేలులు మహిళలకు ఈరోజు చేస్తున్నారండి. మరి ముఖ్యంగా చట్టసభల్లో 50% వారు రిజర్వేషన్ కల్పించడం జరిగిందండి. మరి అంతమటుకే కాకుండా ఆర్థికంగా కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలనేసి గుర్తించి మరి కాపు నేస్తాము ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు జగనన్న గారు తీసుకొచ్చిన ఎన్నో ఈ పథకాల వల్ల మన బిడ్డలకు ఫీజులు కట్టలేని స్థితిలో ఒకప్పుడు మనం ఉంటుంది. ఈరోజు మన బిడ్డలకు ఉచితంగా చదివించడమే కాకుండా సమాజంలో వారికి ఒక స్థాయి స్థానము గౌరవము ఇస్తున్నారు. వారు ప్రవేశపెట్టిన ఆ పథకాల ద్వారా మన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయబడుతుంది. మనకు కొన్ని కొంచెం ఎక్కువ డబ్బుతో కూడుకున్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మామూలుగా మనము జబ్బుకు భయపడం కానీ దానికయ్యే ఖర్చుకే దానికయ్యే డబ్బుకే ఎక్కువ భయపడిపోతుంటాం. అమ్మా ఈ జబ్బు వచ్చింది ఇంత డబ్బు పెట్టాలి ఎక్కడి నుంచి తేగలమని. ఇంకా ఆ భయం మనకు అవసరం లేదు. మనము మీరు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమాలో మనము ఏ అనారోగ్యం వచ్చినా కూడా ఎంత డబ్బు అయినా కూడా మనము బాగు చేసుకునే మార్గము ప్రవేశపెట్టినారు. మనం ఆరోగ్యం పొందాలని మంచి చదువు ఇవ్వాలనేసి ఎన్నో పథకాలు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగిందండి. మన కొరకు ఈరోజు ఇంత మంచి సీఎం గారు మనకున్నందుకు మన రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు మన మంత్రి గారు రామచంద్రరెడ్డి గారు కానీ మన గౌరవనీయులైన మన ఎంపీ గారు కానీ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు కానీ ఏ సమస్య వచ్చినా మనకు ముందుంటారు. సమస్యను పరిష్కరించే విషయంలో తోడుకుంటారు. ఏ అవసరం వచ్చినా కూడా మనం వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి మన ఇంత గొప్ప సీఎం గారు మనకు రాష్ట్రంలో మన జిల్లాలో ఇంత నాయకులు ఇంత మంచి నాయకులు మనం ఉన్నందుకు మనం ఎంతైనా కృతజ్ఞులము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి కృతజ్ఞత కలిగి ఉండాలని తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. మరి చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులుగా డిగ్రీలు చేసి పీజీ చేసి మరి సివిల్ చేసి ఇట్లా ఇంజనీరింగ్ చేసి అందరూ కూడా సరే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపింది కదా కాంగ్రెస్ పార్టీ ముందు చూసుకుంటే రాష్ట్రాన్ని రెండు విధాలుగా విభజించేసింది తెలంగాణని ఆంధ్రప్రదేశ్ అని. వివిధ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అమలం కాబట్టి మనం అనేసి అందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 107 సీట్లు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆ మహానుభావుడు చేసింది ఏంటంటే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా మీ బిడ్డల్ని చదివిస్తానన్న మాట నిలబెట్టుకోవాలా మీ బిడ్డలకు జాబ్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలా ప్రతి ఒక్కటి 606 వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చాల. మరి జాబ్ వచ్చింది ఎవరికి వచ్చిందంటే ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు పరీక్షలు రాయకుండా ఏదైనా జాబ్ రావాలంటే మనం పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంటర్వ్యూ పోయి ఇంటర్వ్యూలో పాస్ అయితే జాబ్ వస్తుంది. ఆయన కుమారుడికి మాత్రమే పరీక్షలు లేవు ఇంటర్వ్యూలు లేవు డైరెక్ట్ గా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేరేశాడు రాజకీయ జాబ్ ఇచ్చినాడు. మరి 5 కోట్ల ఆంధ్రులు 13 జిల్లాల్లో 175 మేల చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు 13 జిల్లాలు 175 మేల వాళ్ళు ఈ 175లో కొన్ని లక్షల మంది చదువుకున్న ఒక ఉద్యోగం వల్ల ఇట్లా అనేక వాగ్దానాలు చేసి పత్ర వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకొని రాజధాని నిర్మాణం ఈ రాష్ట్రానికి విజయవాడ దగ్గర రాజధానిని 10,000 ఎకరాల భూమి కావాలంటే 100 ఎకరాలు వెళ్తుంది దగ్గర బలవంతంగా భూమిని తీసుకొని ఒక సంవత్సరానికి 3 పంటలు పండతాయి అలాంటి భూములు తీసుకొని మరి రియల్ ఎస్టేట్ చేసుకొని ఆయన సామాజిక వర్గం ఆయన కేబినెట్ మంత్రులు ఆ పార్టీకి ఎవరైతే ఎలక్షన్లకు డబ్బులు ఇస్తారో ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు భూములన్నీ కూడా పంచిపెట్టి రియల్ ఎస్టేట్ రైతు దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని ఒక ఎకరా 10 కోట్లకు 15 కోట్లకు 20 కోట్లకు అమ్మిన ఘనత చరిత్ర